హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడైన్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9-10-11 తేదీలో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది? ప్రజాప్రభుత్వం కూలిపోయింది, సైనిక ప్రభుత్వం వస్తుందని అందరూ భావించారు. కానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని దేశ అధ్యక్షుడు ప్రకటించారు. బంగ్లాదేశ్ పతనం భారతదేశం పైన ప్రభావం చూపించబోతుందా? ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ అంబాసిడర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా అనేక దేశాల్లో భారతదేశం తరఫున పనిచేసి రిటైర్ అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు, నమస్కారం. నమస్కారం. ఈ పతనం జరగడం అనేటువంటి అంశం, ముఖ్యంగా బంగ్లాదేశ్లో కొద్ది నెలల క్రితమే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాప్రభుత్వం అంతా బాగుంది అనుకున్నారు. పర్ఫార్మెన్స్ విషయంలో, ఎకనామిక్ గ్రోత్ విషయంలో బంగ్లాదేశ్ చాలా బాగుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అనూహ్యంగా ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు, షేక్ హసీనా పారిపోవాల్సినటువంటి పరిస్థితులు రావడం, ఏ విధంగా చూడాలి? అసలు అంతర్గతంగా బంగ్లాదేశ్లో ఏం జరిగింది, మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఛానల్ ద్వారా మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకనంటే బంగ్లాదేశ్ కనుక గత అంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉండి పరిపాలన చేస్తుంది. ఆవిడ పరిపాలన సమయంలో బంగ్లాదేశ్ జీడిపి గ్రోత్ 7.58 దాకా పోయింది. మంచి స్టేబుల్గా ప్రోగ్రెస్ అవుతున్నది అనే ఇంప్రెషన్ ప్రతి ఒక్కరికి ఉన్నది, నిజమే. కానీ అంత మంచి పరిపాలన అని ఉన్నది, ప్రోగ్రెస్ అవుతున్నది, డెవలప్ అవుతుంది అనే దాంట్లో దాని వెనకాల లోపల ఇంత ఆక్రోధం, ఇంత కసి ప్రజలకు ఎలా పెరిగిపోయింది అనేది కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయమే. ముందుగా చెప్పాలనుకుంటే ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో బంగ్లాదేశ్, ఇప్పుడు మనం పాకిస్తాన్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మంచిది అయింది. ఎందుకంటే కంపారిజన్లో మనకు ఇండిపెండెన్స్ 47లో మనకు వచ్చిన తర్వాత, అప్పుడు పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, లేక అది ఒక పాకిస్తాన్ కింద అయిపోయి మనం భారతదేశం ఇండియాగా మనం సపరేట్ అయిపోయాం. అయితే అప్పటి నుంచి కూడా అప్పుడు పాకిస్తాన్ వెస్ట్ ఈస్ట్ అయినా కానీ ఆ దేశాలలో ఉన్న కల్చర్ మన ఇండియాలో ఉన్న కల్చర్కు చాలా తేడా ఉంది. అంటే డెమోక్రటిక్ వాల్యూస్, సెక్యులర్ థింకింగ్కు అక్కడ చోటు కనిపించట్లేదు. అందుకనే మనం ఒక విధమైన సామెత అంటే సేయింగ్ ఏముందని అంటే, ఇప్పుడు పాకిస్తాన్ కనుక మాట్లాడితే ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీకి స్టేట్ ఉన్నది, స్టేట్కు ఆర్మీ లేదు. ఆర్మీ హ్యాజ్ ఏ స్టేట్ ఫర్ ఇట్. ఇండియాలో అలా కాదుగా, భారతదేశ మనకున్నది ఏదైతే సైన్యం ఉందో భారతదేశ సైన్యం భారతదేశాన్ని కాపాడనీకున్నది. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే ఆ సైన్యం ఆ దేశాన్ని వాడుకోనీకున్నది. అలాంటి కల్చరే బంగ్లాదేశ్లో కూడా కొంతవరకు ఉన్నది, అంత ఘోరంగా లేకపోయినా ఉన్నది. అంటే లాస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తే కనుక ప్రజాస్వామ్య పునాదులు బంగ్లాదేశ్లో బలపడ్డాయి అనేటువంటి అభిప్రాయం. ఒక 90s నుంచి చూస్తే ఖలీదా జియా నాయకత్వం నుంచి షేక్ హసీనా నాయకత్వం వరకు వరుసగా ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి అనేటువంటి ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఈ కొలాప్స్ జరగడం వలన ఎటువంటి ప్రభావం చూపించవచ్చు దేశంపై? మీరు అన్నట్టు ఏంటంటే తప్పకుండా ఉన్నది, ఏది డెమోక్రాటిక్ సిస్టమ్ వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇమ్మీడియట్గా 1971లో ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ముజిబుర్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి కొంతకాలం నడిపించాడు. కానీ ఇమ్మీడియట్గా 75లో మిలిటరీ కూ జరిగింది. 75 నుంచి 90 దాకా మిలిటరీ రూలే కదా. 90 తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి మళ్ళీ డెమోక్రసీని రిస్టోర్ చేయాలని అనుకున్నారు. అప్పుడు ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ అయింది. దాని తర్వాత ఎలక్షన్స్లో మన షేక్ హసీనా వచ్చింది. కంటిన్యూస్గా అప్పటి నుంచి ఆవిడే ఉన్నది. అయితే ఆవిడ పరిస్థితి అంటే దేశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ప్రజల్లో ఎలాంటి థింకింగ్ వస్తున్నది అనేది గమనించినట్టు లేదు. మీరు అన్నట్టు ఏంటంటే స్టేబుల్గానే అనిపించింది అవుట్వర్డ్గా. తర్వాత ప్రోగ్రెస్ కూడా పాయింట్ అవ్వచ్చు. ఒక్కోసారి అయితే కొన్ని అది యుఎన్ ఇండెక్స్లలో చూస్తే భారతదేశం కన్నా ముందు పోతున్నది బంగ్లాదేశ్ అనేది అయితే కనిపించింది. కానీ అలవేసడం ఏమైంది పొలిటికల్గా చూసుకున్నట్టయితే, మొన్న ఎలక్షన్స్లో జనవరిలో జరిగిన ఎలక్షన్స్లో 2024 జనవరిలో జరిగిన ఎలక్షన్స్లో ఏ అపోజిషన్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేయలేకపోయింది. మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతుందో బిఎన్పి,
దాని లీడర్లను ఖాళీగా ఉన్నది, మిగతా అదర్ లీడర్స్ను కూడా మొత్తం జైల్లో పెట్టేసింది. సరే, ఏదో ఏ రకమైన కేసులు ఏవైనా ఉంటేనే ఉంటాయి కానీ జైల్లో అవుతున్నారు. ఎలక్షన్స్ అనౌన్స్ చేసినట్టు వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయమని బైకాట్ చేసింది. ఎందుకంటే మా లీడర్లంతా జైల్లో ఉన్న తర్వాత మేము ఎలక్షన్లో ఏం పార్టిసిపేట్ చేసింది ఏమిటని అన్నారు. అలానే రిలీజియస్ పార్టీస్ కూడా, జమైత్ ఇస్లామిక్ ఏదైతే పార్టీ ఉన్నదో వాళ్ళైతే అసలు పార్టిసిపేట్ చేయకుండానే గవర్నమెంట్ బ్యాన్ చేసి నిషేధించబడ్డది. ఒకటి నిషేధించబడ్డది, ఇంకొకళ్ళు ఏమో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి జైల్లో పెట్టబడి ఉంది. అయితే ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు అపోజిషన్ లేకుండా ఒకటే పార్టీ, ఆ పార్టీకి ఉన్న చిన్న చితక వాళ్ళు కూటమి కట్టేసి ఎలక్షన్స్ పెట్టుకొని అంత గెలిచామని గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పటి నుంచి అంటే ప్రజల్లో ఒక విధమైన ఏమైంది అని అంటే ఏ అంటే మోనోపోలీ నియంతృత్వ ద్వారంలో పోయినట్టు. తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరికీ అవకాశం ఉంది, అలా లేకుండా ఈ ఏదైతే అవామీ లీగ్ పార్టీ తర్వాత దానికి సంబంధించిన నాయకులు ఇది అన్యాయంగా అధికారంలోకి ఉండి దానికి తగ్గట్టు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అన్ని సదుపాయాలు దేశ వనరులన్నీ అనుభవిస్తున్నారు, మిగతా ప్రజలకు కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకకుండా ఇది ఈ రిజర్వేషన్స్. సింపుల్గా ఏమన్నారు, 1971లో స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఎవరైతే మన స్వాతంత్ర సమరయోధానికి ఉపయోగపడి సాధించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కొంతవరకు రిజర్వేషన్ 30% ఏదో ఇచ్చి ఎడ్యుకేషన్లో జాబ్స్లో అది పబ్లిక్ సెక్టర్ జాబ్స్లలో ఏదో ఇవ్వటం అనేది జరిగింది. దాన్ని మిస్యూజ్ చేసుకోవటం కాదు, అబ్యూజ్ చేసుకొని వీళ్ళంతా అనుభవిస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ పీపుల్ అనేది అది ఒక పర్సెప్షన్ వచ్చింది. ఓకే, పాపం కాళిదాజ్ యాక్చువల్గా తీసేసింది షేక్ హసీనా, మన షేక్ హసీనా కరెక్ట్, కాళిదాజ్ ఆయన ఆవిడ జైలుని ఉంది కాబట్టి ఆవిడ మాట వినేది ఏం లేదు. కానీ ఇప్పుడు మన షేక్ హసీనా తీసేసింది, అయినా కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టులు వాళ్ళు ఏం చేసింది అని అంటే నన్ను అలా తీసేయడానికి వీల్లేదని ఏదో చేసింది. అయినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గవర్నమెంట్ పోయింది, కాళిదాజ్ మన హసీనా గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళా కానీ అక్కడ కూడా కొట్టేసింది, అది కరెక్టే హైకోర్టు ఆర్డర్ అని. అయితే అది ఒక చిన్న ఇరిటెంట్ మాత్రమే, దాని వెనక ఎవరున్నారు అసలు? అది ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు ఒక ఉద్యమ రూపంలో వచ్చి ప్రైమ్ మినిస్టర్ హౌస్ అలానే జాతీయ పార్లమెంటు అన్ని చోట్ల ఒక విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి, ఇళ్లపైన దాడులు, ఇంత ప్రతీకారాత్మకంగా ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని కూడా ధ్వంసం చేసి అంత విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం ఉద్యమంలో వచ్చిందని అనుకోవచ్చా, లేదా ఇది వేరే రకంగా ప్రజా వ్యతిరేకతలో ఇంజెక్ట్ చేశారని అనుకోవాల్సి ఉంటుంది? అదే, మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎందుకనంటే ఒకవేళ ఉద్యోగాలలో విద్యా సంస్థలలో రిజర్వేషన్ గురించే గనక ఏదన్నా ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ గనక దాని మూలానే జరిగింది అని అంటే, యాక్చువల్గా 3 రోజుల ముందే మన షేక్ హసీనా ప్రభుత్వం ఇవన్నీ తీసేస్తాం, మీ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేస్తామని అంటే ఒక 2 రోజులు ఏదో సద్దు మనిగినట్టు అనిపించింది. కానీ యాక్చువల్గా అది ఒక సాకు. ఇప్పుడు ఈ ఏదైతే రిజర్వేషన్స్ అనేది, ఇప్పుడు ఏదైతే జమాయత్ ఇస్లామిక్ అనే పార్టీ యొక్క యూత్ వింగ్ ఏదైతే ఉందో, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉందో, దాన్ని ముందు పెట్టుకోవటం తప్ప అది మెయిన్ ఇష్యూ కాదు. దాని వెనక ఉన్నదంతా ఏమేమి జరుగుతున్నదని కొద్ది వరకు అనలైజ్ చేసేస్తే, పాకిస్తాన్ ఉపయోగించే చైనా, ఓకే, వాళ్ళ హ్యాండ్స్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏంటంటే యుఎస్ కూడా కొంత ఇంట్రెస్ట్ లేదు, షేక్ హసీనా చైనాకు పోతుంది అన్నట్టు, యుఎస్ను అంత క్లోజ్గా ఫాలో కావట్లేదు అన్నట్టు ఏదో ఉన్నారు. కానీ దానికి ఇండియాతో క్లోజ్ అసోసియేషన్ ఉన్నప్పుడు యుఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తారు అని అనుకోవచ్చా? ఎందుకు? లేదు, షేక్ హసీనా యుఎస్కు యాంటీ కాదు. మీరు కనుక గమనించినట్లయితే ఎన్నిసార్లు మన ఇండియాకి వచ్చింది షేక్ హసీనా, అంటే రేపు రమ్మంటే కూడా ఇంకా ఈరోజు వస్తానని వచ్చుకున్న అంటే అకేషన్స్ ఉన్నాయి. అదే చైనాకు విజిట్లో పోయింది, అఫీషియల్ విజిట్ అంటాం యాక్చువల్గా, ఇది ప్రైమ్ మినిస్టర్ పోతే, ప్రెసిడెంట్లు పోతే స్టేట్ విజిట్ అంటాం. సరే, ఏదైనా ఆ విజిట్ పోయినప్పుడు చైనీసు ఆవిడకు సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, హానర్ ఇవ్వలేదు అనుకుని ఒప్పుకోలేదని మధ్యనే తిరిగి వచ్చింది విజిట్లో. నార్మల్గా ఈ స్టేట్ విజిట్లు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ విజిట్లు పోయినప్పుడు మధ్యన
విజిట్ కట్ షార్ట్ చేసుకొని రావటం అనేది రేర్ జరుగుతుంది. ఒకవేళ మ్యాక్సిమం ఏదైనా జరిగినప్పుడు తన సొంత దేశంలో ఏదో కెటస్ట్రఫీ వస్తే తప్ప అలా రారు. శేఖ్ హసీనా వచ్చేసింది, వాళ్ళు మేము చెప్పినట్టు ఇంటర్లేరు, వాళ్ళ కండిషన్స్ మా మీద పెడుతున్నారు, మేము యాక్సెప్ట్ చేయమని. కానీ అదే అలా కాదు కదా, ఇండియాతో క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎంబసీ ఎవరు ఉండొచ్చు అసలు ఈ ఆపరేషన్ మొత్తం వెనకాల ఎవరు ఉండొచ్చు? మనం కనుక సీరియస్గా ఆలోచిస్తే చైనా పాకిస్తాన్ను ఉపయోగించుకొని ఢాకాలో పాకిస్తాన్ ఎంబసీనే వార్ రూమ్గా నడిపిస్తూ ఈ మూమెంట్ అంతా జనవరి కన్నా ముందే మొదలుపెట్టింది. ఓకే, ఎలక్షన్ కన్నా ముందే, ఎందుకంటే ఎలక్షన్స్ కన్నా ముందే వాళ్ళకి తెలుసు వీళ్ళంతా జైల్లో ఉన్నారు, వీళ్ళంతా పార్టిసిపేట్ చేయరు. తర్వాత ఇస్లామిక్ జమైతీ ఇస్లామిక్ ఏదైతే పార్టీ ఉన్నదో, రిలీజియస్ పార్టీ, వాళ్ళని ఎప్పటి నుంచో బ్యాన్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు. వీళ్ళదే ఒకటే అవామీ లీగ్, వాళ్ళే మళ్ళీ ఎలక్షన్స్ పేరుకు నడిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నడిపిస్తారు అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అప్పటి నుంచే ఇదంతా కుట్ర జరుగుతూ ఉన్నది. ఎంబసీ చైనీస్ ఎంబసీ అయినా యాక్టివ్, చైనీస్ చాలా తెలియక వాళ్ళు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు. పాకిస్తాన్ లేపుతూ ఉంటారు, మన యాంటీ ఇండియా అయినా ఇండియన్ బార్డర్లో పాకిస్తాన్ ఇండియా బార్డర్లో చేసే యాక్టివిటీస్ కూడా చైనా ప్రభుత్వాలతో చేస్తున్నారు. అందుకని ఇప్పుడు చైనా మెయిన్ కల్ప్రిట్. చైనా ఎందుకు చేస్తున్నది అని అంటే, ఇప్పుడు భారతదేశం ఇండియా ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఒక థర్డ్ వరల్డ్ పవర్గా వచ్చేస్తున్నాం, ఒక సూపర్ పవర్గా పెరిగిపోతున్నాం కాబట్టి ఇండియాను ఈ రీజనలు ఈ లోకల్ ఇష్యూస్ మీదనే పిన్ డౌన్ చేస్తే చైనాకు అడ్డుదలకుంటుంది అనేది వాళ్ళకి చాలా పట్టుకుంది, వాళ్ళ మైండ్లో అదే ఉన్నది కాబట్టి మనకు ఉమ్మంటే ఏదన్నా అంటే ఆ బార్డర్ ఇష్యూని తీసుకొని రేకప్ చేసేసి చిన్న చిన్న ఇంట్రూజన్స్ అంటారు, తర్వాత ఇక ఆ డోకుల అవకాశం మొదలుపెట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అటు పాకిస్తాన్ రెచ్చగొట్టడం, అక్కడ నుంచి చేయటం, ఇటు నేపాల్లో కూడా చేస్తూనే ఉంది. అందుకని మన ఎన్సర్కిలింగ్ ఇండియా. ఇప్పుడు అసలు చుట్టూ ఇండియా చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు అన్నింటిలో ఏదో రకమైనటువంటి సంక్షోభం. మొన్న శ్రీలంకలో చూస్తే ఆర్థిక సంక్షోభం వచ్చింది, అక్కడ ప్రెసిడెంట్ పైన మొత్తం అటాక్ జరిగింది చూసాం. ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి, పాకిస్తాన్ అదే పరిస్థితి, చివరికి మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాలు, భూటాన్ లాంటి చిన్న దేశాల్లో కూడా ఏదో రకమైనటువంటి సంక్షోభ చర్యలు అనేవి కామన్ అయిపోయినాయి. అసలు ఇండియాకి ఈ ఫారిన్ పాలసీ విషయంలో, పొరుగు దేశాల విషయంలో, నైబర్హుడ్ పాలసీ విషయంలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం యూపీఏ గవర్నమెంట్ ఉన్నది 10 సంవత్సరాలు, తర్వాత 14 నుంచి మన బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి ప్రైమ్ మినిస్టర్షిప్స్లలో, అంటే అప్పుడు 15 నేను అంబాసిడర్గా ఇవన్నీ పనిచేస్తూ చూశాను, మళ్ళీ నేను 5, 14, 15 కూడా నేను మన మోదీ గారి గవర్నమెంట్లో కూడా చూస్తున్నాను, తర్వాత కూడా ఫాలో అవుతున్నట్టయితే నైబర్హుడ్ పాలసీలో ఈ బీజేపీ ప్రభుత్వం, పర్టికులర్లీ మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎంతవరకు అయితే ఇనిషియల్ స్టేజ్లో మన పొరుగు వాళ్ళతోటి మనం సత్సంబలం పెంచుకొని అందరం కలిసికట్టి అభివృద్ధి చెందాలి అనేది ఏదైతే స్లోగన్ లెక్క వచ్చి మాట్లాడిందో, అది స్లోగన్ ఏమైందనంటే హిందూ నేషనలిస్టిక్ యాటిట్యూడ్ ఎగ్జిబిట్ చేయటం మొదలుపెట్టింది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కాంచి కింద డౌన్ కూడా ప్రభుత్వం లెవెల్లో. దాంతో ఏమైందంటే స్లోలీ వన్ బై వన్ మన నైబర్ కంట్రీస్ అన్నీ ఎలినేట్ అవుతూ, అంటే దూరమవుతుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉన్నది అనుకోండి, చిన్నది అది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్గా ఉన్న గయ్యము మన ఇండియాలో చదువుకొని ఇండియాలో ట్రైన్ అయిన మనిషి, ఎంతో క్లోజ్గా ఇండియాకు ఉన్న మనిషి, అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి ఆ రిలేషన్ నుంచి సడన్గా యాంటీ ఇండియా సెంటిమెంట్ అక్కడ ఎంతో డెవలప్ అయిపోయింది. మొన్న వచ్చిన కొత్త ప్రెసిడెంట్ అయితే అసలు ఒకటే స్లోగన్ ఇండియా గో బ్యాక్, అలా తీసుకొచ్చి ఎలక్షన్లు గెలిచేసింది. ఎప్పుడైనా కానీ అక్కడున్న ప్రెసిడెంట్ ఎలక్ట్ కాగానే మన ఇండియాకు వస్తాడు. వీడు మొన్న ఎలక్ట్ అయినోడు వెంటనే పోయి చైనాకు పోయి, తర్వాత ఇమ్మీడియట్గా మనకు ఏది ఉన్న మన సోల్జర్స్ అక్కడ మాల్దీవులో పెట్టిన సోల్జర్స్ ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వనీకి, వాళ్ళకు హెలికాప్టర్స్, తర్వాత ఈ డిజాస్టర్స్ రాడార్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఇంత మన డబ్బు, మన ఇన్స్ట్రుమెంట్స్, మన ప్లేన్లు, మన ఇవన్నీ అక్కడ ఇచ్చినా కానీ వాళ్ళు చివరికి నో, ఇండియా గో బ్యాక్, ఇండియా గో బ్యాక్ అంటే అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే మన ఫారిన్ పాలసీలో సరి అయిన డైరెక్షన్లో సరి అయిన అవగాహన లేకపోవడం అనేది జరుగుతున్నది. ఓకే, కానీ అంటే సూపర్ పవర్గా
అగ్రరాజ్యాల సరసన భారత్ను నిలబెట్టినటువంటి చాణక్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపించింది. జయశంకర్ విదేశాంగ మంత్రిగా ఆయన కూడా దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు అనేటువంటి ప్రచారం ఒకటి ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనకు ఇది విర్చువల్ వరల్డ్కు రియల్ వరల్డ్కు తేడా ఎంత ఉంటుందో, విర్చువల్ వరల్డ్లో ఉన్నాం మనం అంతా. ఓకే, ఆ హైప్ను క్రియేట్ చేసి మనం ఇదైపోతున్నాం అదైపోతున్నాం, కానీ యాక్చువల్గా స్టాటిస్టిక్స్ తీసుకొని యుఎన్ స్టాటిస్టిక్స్లో తీసుకుంటే మనం యునెస్కో ఎలక్షన్స్ జరిగినప్పుడు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. ఓకే, అంటే అటువంటి మన పాపులారిటీ ఎంత పెరిగిపోయిందంటే అలా అయింది. అంతకుముందు మనం ఏది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనం జస్టిస్ పోటీ చేసినప్పుడు థంపింగ్ మెజార్ 2/3 మనకు వచ్చేది. అంటే స్లోగా ఎలా డ్రిఫ్ట్ అయిపోతున్నాం అంటే ఆ ఫారిన్ పాలసీలు ఏదైతే ఉందో, పర్టికులర్లీ నైబర్హుడ్ పాలసీ ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే నేపాల్ మనకు చాలా క్లోజ్గా ఉండేది, భూటాన్ అయితే ఎంతో మనం అంటే ఇప్పుడు ఎక్కడ ఏలుముద్దలకు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టే పరిస్థితులు ఉండేది. ఎందుకంటే మనం వాళ్ళకు ఎడ్యుకేషన్లో మిలిటరీలో అన్నింటిలో మనమే ట్రైనింగ్ ఇచ్చి ఈవెన్ ఎయిడ్ కూడా మనం ఇస్తుంటాం. అయినా కానీ డోక్లాం ఇన్సిడెంట్ జరిగినప్పుడు 100% మన ప్రొటెక్టరేట్, మనం వాళ్ళకి ప్రొటెక్టరేట్గా ఉండేవాళ్ళం. అప్పుడు మనకు 100% రండి మనల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఏం చెప్పలేదు. వెవరింగ్ టైప్లు ఉండేసరికి చైనాను మనం అంటే సరి అయిన ధీటుగా ఎదుర్కోలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే కదా మనం చేయాల్సింది, అలా జరగలేదు. తర్వాత శ్రీలంకలో కూడా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. అదంతా ఇప్పుడు పాకిస్తాను, శ్రీలంక, ఇటు బంగ్లాదేశ్, మాల్దీవ్స్, రేపు మాపో, నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా చైనా పరిధిలోకి, చైనా కన్సర్న్లోకి మారిపోతున్నాయని అనుకోవచ్చు అని అంటే 100% అలా జరగకపోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు శ్రీలంక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ను అలానే చేసుకోవాలని చైనా ప్రయత్నం చేసింది. ఓకే, ఆ లోను ఆ ట్రాప్లో పెట్టేసి ఏదో చేయాలని అలానే చేస్తే మనకు షేక్ హసీనా ఇది ఫారెన్ టూర్లో చైనాకి వెళ్ళినప్పుడు ఆ కండిషన్స్ ఒప్పుకోలేదు. ఓకే ఓకే, దానివల్ల ఏమైందంటే దూరం అయిపోయింది. ఎలాగూ మన అవామీ లీగ్ ప్రభుత్వం పర్టికులర్లీ షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్షిప్లో ఉంటే మనం అనుకున్నట్టు జరగదు అనేది పాకిస్తాన్కు తెలిసి తర్వాత చైనా ప్రోద్బలంతో ఈ ఇటువంటి ఇన్స్టిగేషన్స్ మొదలుపెట్టారు. అందుకనే స్మాల్ ఇష్యూ రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత జాబులలో రిజర్వేషన్ ఇష్యూ అనేది అది ఒక స్మాల్ అయిపోయింది. మనం ఇప్పుడు అదే మీరు అన్నారు కదా, షేక్ హసీనాకు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ డిస్ట్రక్షన్ డివాస్టేషన్ అది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ షేక్ హసీనాకి అగ్నిస్ట్గా తర్వాత యాంటీ ఇండియాకి అగ్నిస్ట్గా జరిగినంత అనిపిస్తుంది మనకు. మన కల్చరల్ సెంటర్ మీద అటాక్ చేశారు, తర్వాత హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తున్నారు. ఇక నేషనల్ మనం యొక్క జాతిపిత మన మహాత్మా గాంధీని ఎలా అనుకుంటే వాళ్ళు ముజిబీర్ రహమాన్ అటువంటి మొత్తం ఏది శిరస్సును నరికేసి ఏదో మండనం చేశారంటే డిస్ట్రక్షన్ ఎక్కడ చూసినా అక్కడ స్టాచ్యులు చేయటం అనేది, అది ఓన్లీ ఈ రిజర్వేషన్ ఈ పొలిటికల్ సింపుల్గా కాకుండా అది యాంటీ అసీనా యాంటీ అవామీ లీగ్ కంటే కూడా యాంటీ ఇండియా కూడా మారినట్టు అవుతుంది. అంటే అసలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉక్రెయిన్లో యుద్ధం, ఇజ్రాయెల్ అటాక్స్, అలానే నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు, ఈస్ట్ తిమోర్ ఇష్యూ, ఇట్లాంటివన్నీ వరుసగా కనిపిస్తుంటే మళ్ళీ ఏదో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, జరగబోతుంది, ఈ ప్రవచనాలు ఎక్కువైపోయినాయి. ఎలా ఉండొచ్చు, నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మొన్న 3-4 రోజుల క్రితం ఏదైతే పరిస్థితి ఉండినో, ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమాస్ లీడర్ను స్టేట్ గెస్ట్ హౌస్లో టెహరాన్లో స్థలదాచుకొని ప్రభుత్వ రక్షణలో ఉన్న అతన్ని హతమార్చింది, అప్పుడు ఇరాన్ వెంటనే స్టేట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే ఇది మా సావరినిటీకి దెబ్బ, ఇంటర్నేషనల్ లా మీరు బ్రేక్ చేశారు, అగెనెస్ట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, సో మేము ప్రతీకారం తీసుకుంటాం, ఎంత పెద్ద చర్య అయినా మేము వెనకాడం అని అనేసింది. వెంటనే అంతటి ఎలా అయిపోయిందంటే అరే ఏదో థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటట్టుంది. ఎందుకంటే ఇరాన్కు మళ్ళీ రష్యా వస్తుంది, రష్యాతో పాటు చైనా వస్తుంది, ఆల్రెడీ అమెరికా మన ఇజ్రాయెల్కు సపోర్ట్గా వార్షిప్స్ను తర్వాత ఎక్విప్మెంట్ను అవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేసింది అక్కడ. సో యూరోప్ కూడా ఆల్మోస్ట్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. సో రెండు విధాలుగా ఈ బ్లాక్లు అయిపోయి వరల్డ్ వార్ వచ్చేస్తుంది అని కొంత సీరియస్నెస్ వచ్చింది. కానీ అలా జరగదు. ఎందుకంటున్నారా, ఈ ఇరాను
అగెనెస్ట్ ఇజ్రాయెల్ ప్రాక్సీ వార్ ఎప్పటికో నడిపిస్తుంది. ఓకే, అందుకనే ప్రాక్సీ వార్ ఎలా నడిపిస్తుంది, అక్కడ హమాస్ ద్వారా ఏది గాజా వెస్ట్ బ్యాంక్లలో హమాస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ యాంటీ ఇజ్రాయెల్గా మొత్తం నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ బార్డర్లనే జరుగుతున్నాయి అని. దాని తర్వాత హెజ్బుల్లా లెబనాన్లో వాళ్ళకు అక్కడే ఉంది. ఇక్కడ యెమన్లో హౌతీస్ వారి వాళ్ళది ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఆల్మోస్ట్ ఈ ఏమంటారు ఫండమెంటలిస్టిక్ ఐడియాస్ తోటే అంతా ఈ సియాస్కి సంబంధించినది అయితే దాని గ్రూపులే అన్న. వీళ్ళంతా వైలెన్స్ అంటే టెర్రరిజం దాని ఇది ఇరాన్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తుంది, వాళ్ళకు ఆయుధాలు ఫైనాన్సింగ్ ట్రైనింగ్ అన్ని చేస్తుంది. కాకపోతే మొన్న ఒకసారి జరిగినప్పుడు ఏది ఇజ్రాయెల్ మీద 1000 మిసైల్స్ ఫైర్ చేసింది. కానీ ఇజ్రాయెల్లో ఉన్నది ఏదైతే ప్రొటెక్టివ్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఏదైతే దాని కింద ఉందో దానివల్ల వాళ్ళకి ఏమాత్రం చీమగుట్టినట్టు కూడా అనిపించలేదు. ఒకటి రెండు ప్లేసులు లేదు ఒక మిసైల్ కూడా. అంటే ఈ పొలిటికల్ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలో మొత్తంగా పొలిటికల్ అలైనేషన్ కానీ రెండు వర్గాలుగా ప్రపంచం యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కానీ అలాంటి సృష్టించేటువంటి అవకాశం లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు మనం థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అనేది అయితే అనుకుంటున్నారు, అలాంటిది అయితే వచ్చేసే అవకాశం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఇరాను ఏదో హేస్టీ యాక్షన్ వల్ల ఏదో మిసైల్స్ ఫైర్ చేయటం ఏదో లేకపోతే ఇంకేదో అటాకులు చేయటం ఏదో జరిగితే అది ఏది టెంపరీ తప్ప దానికి బ్యాకింగ్ అనేది ఇప్పుడు రష్యా చేయలేదు కూడా. సరే, ఏదో కొంతవరకు ఆల్రెడీ యుక్రెయిన్ రష్యా సొంత ఇంట్లోనే కొట్లాడుకుంటున్నారు, యుద్ధంలోనే ఉన్నారు. అక్కడ నుంచి డైవర్ట్ అయ్యి ఇక్కడ ఇవన్నీ చేయటం ఇమ్మీడియట్గా టెంపరీగా ఏదో కొంత జరిగినా కానీ అది ప్రాబ్లం కాదు. వరల్డ్ వార్ రావాలని అంటే జరుగుతున్న లార్జ్ స్కేల్లో నంబర్ ఆఫ్ అంటే కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు అలా జరుగుతుంది, అలా జరిగే అవకాశం లేదు. తర్వాత ఒకప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు 1965-67 ఆ ప్రాంతంలో ఏదో ఉందంటే మొత్తం ఈ అరబ్ వరల్డ్ అంతా పాలస్తీనియన్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు టోటలీ డిఫరెంట్. ఇప్పుడు యుఏఈ అయినా సౌదీ అయినా ఇరాక్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇరాన్ డామినెన్స్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకు నచ్చట్లేదు. ఓకే, సో ఇరాన్ లైన్ వాళ్ళు ఫాలో చేయరు. ఓకే, సో అదొకటి ఉన్నది. తర్వాత ఇప్పుడు జోర్డాన్ కింగ్ కూడా మొన్న వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని పంపించిండ్రు, టెహరాన్ పంపించిండ్రు ఫారెన్ మినిస్టర్, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడి ఇవన్నీ మీరు హేస్టీ డిసిషన్ తీసుకోవటం వల్ల చాలా నష్టం మీకే జరిగిపోతుంది, అమెరికా ఎక్కడో ఉన్నది, వాళ్ళు ఎప్పుడైనా అమెరికన్స్ ఎప్పుడైనా వాళ్ళ స్థాయిల్లో ఎప్పుడు యుద్ధాలు చేయరు జరగనియ్యరు, ఎక్కడో జరిపిస్తుంటే ఏయో నడుస్తుంటాయి, డిస్ట్రక్షన్ అంతా పెయిన్ అంతా మీకు, తర్వాత ఇంకా ఇప్పటికి పాలస్తీనియన్స్ ఆల్రెడీ అండర్ డిస్ట్రక్షన్ అండర్ పెయిన్ కదా ఇంకెక్కువైపోతుంది కదా, అటువంటి చేయొద్దు అని అయితే వాళ్ళు నచ్చ చెప్పారు. చాలా వరకు సరే ఏదో ఒకటి ఫేస్ సేవింగ్ ఇరాన్కు, ఏదన్నా జరిగితే కొద్దిగా ఏదో మిసైల్ అటాక్స్ అయ్యి కొన్ని చేస్తారు, దానివల్ల పెద్ద నష్టం అయితే జరగదు. రైట్, థ్యాంక్ యూ వినోద్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక అంతర్గత రాజకీయ సంక్షోభం తరహాలో మొదలయ్యి విదేశీ శక్తుల ప్రమేయంతోనే విధ్వంసం దిశగా అడుగులు వేస్తుంది అనేది వినోద్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ. అలానే భారతదేశం నైబర్హుడ్ పాలసీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణం ఉంది, ఉద్దేశపూర్వకంగా ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం ద్వారా చైనా తనదైన శైలిలో దక్షిణ ఆసియాలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.